వాక్యార్చన స్తుతి గీతాలాపన ప్రార్థనా విన్నపాలలో మీరును పాలు పంచుకోండి. ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి. వాక్యామృతం శుభవార్త టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు పేరట శుభములు. ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రారంభించుకుందాం. మొట్టమొదటగా దేవునికి వాక్యము పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యేసు సద్దుకయ్యుల నోరు మూయించెనని ఫరిజయులు విని అతడికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవని యేసు సమాధానమిచ్చెను. ప్రార్థించుదము. కృపాసత్య సంపూర్ణులైన మా దేవ, ఈ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించండి, మా ప్రేక్షకులను దీవించండి. ఈ వాక్య పరిచర్య దీవెనకరముగా ఉండవలనని మా ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు పవిత్ర నామమున వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకంలో జీవించారు. వారు భగవత్ స్వరూపులు. ఆయన యొక్క ఆణిముత్యాలను సువార్త వాక్యాలను వినేదానికి ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఆయన పాదసన్నిధిన శాంతి సమాధానాలు పొందారు. ఆయన చెంత స్వస్థతను పొందారు. ప్రభు క్రీస్తు దగ్గర రక్షణను పొందారు. అయితే ప్రభువును నిరాకరించిన వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. ఈయన యోసేపు మరియల కుమారుడు కాదా? ఈయనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇతనికి శిక్షణ ఇచ్చారు అని ప్రభువును నిరాకరించారు. కొంతమంది అయితే ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువును శోధించాలని, పరిశీలించాలని, పరీక్ష చేయాలని ప్రశ్నలు వేశారు. కొంతమంది వచ్చి వివాహమాడిన స్త్రీని విడిచిపెట్టుట ధర్మమా అని అడిగారు. ఇంకా కొంతమంది పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలని ప్రభువును ప్రశ్నించారు. మరి కొంతమంది చక్రవర్తికి పన్ను చెల్లించుట న్యాయమా అని అడిగారు. మరి ఈనాటి సువార్త పాఠములో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్రభువును పరీక్షించేందుకు అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నీవు బోధకునివి కదా, నీవు అందరికీ సువార్త పరిచర్య చేస్తున్నావు కదా, మోషే ధర్మశాస్త్రము నీకు కంఠాపాఠంగా తెలిసి ఉండాలి కదా అని చెబుతూ, ఈ మోషే ధర్మశాస్త్రములో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని యేసు ప్రభువును పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు, ప్రతి ఇశ్రాయేలీయుడు కంఠాపాఠంగా నేర్చుకునే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్పబడినటువంటి వాక్యాలను ప్రభువు వినిపిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఇది ప్రధానమైన మొదటి ఆజ్ఞ. దానికి ప్రభువు లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినటువంటి వాక్యాన్ని జతపరుస్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, ఇది కూడా 2వ ప్రధానమాజ్ఞని చెప్పి ప్రభు మోషే ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తల ప్రబోధమంతా కూడా కేవలము ఈ 2 ఆజ్ఞలపైన ఆధారపడి ఉంది అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కొంతమంది ఉంటారు ఒక చిన్ని విషయాన్ని కూడా అభూత కల్పన చేసి పెద్దగా చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది లేనిపోనింది, అయింది కానింది
అంత కూడా పెద్దగా చేసి చెబుతూ ఉంటారు, మనుషులను తికమక పెడుతూ ఉంటారు. కొంతమంది ఒక కొత్త పుస్తకము రిలీజ్ అయినప్పుడు, మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ పుస్తకము 500 పేజీలు కావచ్చు, 1000 పేజీలు కావచ్చు, రెండు మాటల్లో క్షుణ్ణంగా చెబుతూ ఉంటారు. యేసు ప్రభువు కూడా అదే విధంగా మోషే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధం అంతా కూడా రెండు మాటల్లో చెప్పేస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, ఇది మొదటి ప్రధానమైన ఆజ్ఞని ప్రభువు అంటూ ఉన్నాడు. దానికి జతగా నిన్ను వలె నువ్వు ఏ విధంగా అయితే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అదేవిధంగా నీ పొరుగువానిని, నీ తోటి మానవుని నీవు ప్రేమించాలని. దైవ మానవ ప్రేమలు దేవుని ప్రేమించాలి, నీ సోదరుని ప్రేమించాలి అన్నటువంటిదంతా ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు మాటల్లో ఇమిడి ఉంది అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. దేవుడు నీకు ఒక హృదయాన్ని ఇచ్చాడు, నీకు ఒక మనస్సును ఇచ్చాడు. హృదయపూర్తిగా సంపూర్తిగా ప్రభువును ప్రేమించాలి. సగము సగము కుదరదు. దేవునికి హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడే దేవుణ్ణి మనం పూర్ణ హృదయముతో ప్రేమిస్తాం. పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించమన్నాడు ప్రభు. మామూలుగా శరీరము లేని దేవదూతలు, అయితే మనుషులు ఆత్మ శరీరము గల మానవులు. మన దేహముతోనూ మన ఆత్మతోనూ మనము ప్రభువును ప్రేమించాలి. అనగా మన వ్యక్తిత్వాన్ని అంతా కూడా క్రోడీకరించి ప్రభువును ప్రేమించాలి. మరి నీ శక్తితో ప్రేమించమన్నాడు. అనగా నీకున్న సమస్తముతో, నీ వాక్కుతో, నీ చూపుతో, నీ చెవితో, నీ చేతులతో, నీ పాదములతో నీవు ప్రభువును ప్రేమించాలి. అదేవిధంగా నీకున్న సమస్తము, నీ ఆస్తి కావచ్చు, నీకు ఏదైనా ఉండవచ్చు, వాటినన్నిటినీ కూడా ప్రభు సేవ కోసం, ప్రభును ప్రేమించేందుకోసం నీవు వినియోగించుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తాడు. ప్రేమిస్తున్నాడంటే ఏం చేస్తాడు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, అతనితో కూర్చుంటాడు, కాలక్షేపం చేస్తాడు, గంటల తరబడి కూర్చొని సమయాన్ని గడుపుతారు, మాట్లాడుకుంటారు. ఈ మధ్య అయితే మనుషులు ఫోన్ల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ చాట్ ద్వారా గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు దూరాభారాలు కనరావు, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటూ ఉంటారు. మరి ఫ్రెండ్ యొక్క, నువ్వు ప్రేమించే వ్యక్తి యొక్క పండుగకు వెళ్తావు, బర్త్డేకి వెళ్తావు, పుట్టిన పండుగకు వెళ్తావు, కానుకలు ఇస్తావు, గిఫ్ట్లు ఇస్తావు. మరి నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని సన్నిధిని నీవు మాట్లాడు, అనగా ప్రార్థన చేయి. దేవుని ప్రేమించే వ్యక్తి ప్రార్థన చేయవలను. ఆయన యొద్ద గంటల తరబడి ఆయన సన్నిధిలో నీవు నీ సమయాన్ని వెచ్చించాలి. యేసు ప్రభు మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా వంటింటి పనిలో ఎంతో శతమతమవుతూ ఉంది, అయితే మరియా ప్రభువు పాద సన్నిధిని కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉంది. ప్రభువు సన్నిధిలో నీవు కాలము గడపాలి. ప్రభువు పండుగను నీవు కొనియాడాలి. ఆయన మందిరానికి వెళ్ళు, ఆదివారం వెళ్ళు, పండుగ దినాల్లో వెళ్ళు, ఆయనకు కానుకలు ఇవ్వు. దేవునికి దశమ భాగం మాత్రమే కాదు, ఆయనకు నీవు నీకు చేసిన ప్రతి మేలు కోసం నీవు దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించు. ఆ విధంగా దేవుని ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, స్తుతిపరచాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. చాలామంది పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి పనులు అమ్ముకుంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రభువును ప్రేమిస్తున్నాను, ప్రభువును ఆరాధిస్తున్నానని ప్రభు పేరు చెప్పుకొని సంఘాలు నిర్మించేవాళ్ళు, సంఘాలను ప్రారంభించే వాళ్ళని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రభు పేరట డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ధనం వసూలు చేసేవాళ్ళని మనము చూస్తూ ఉన్నాం. చెట్టు పేరు చెప్పుకొని పనులు అమ్ముకుంటూ ఉన్నారు. మరి మన నీవు ప్రభు పేరు చెప్పుకొని నీ ఇంటి ఆస్తిపాస్తులను, నీ వ్యక్తిగత డబ్బును నీవు ఇంకా ఇది అధికం చేసుకుంటూ ఉన్నావా, పెంచుకుంటూ ఉన్నావా? దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు దైవ సంఘం కోసం ఖర్చు పెట్టాలి, దేవుని యొక్క ప్రజలను ప్రేమించాలి. ఆ విధంగా దేవుని ప్రేమించి ఆరాధించి సేవించాలి. అలనాడు యేసు ప్రభు పేతురును అడిగాడు. సీమోను పేతురు, యోహాను పుత్రుడవైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు,
నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావని, మనకు ఇవ్వబడినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ప్రభువును ప్రేమించాలని. మరి దేవుని ప్రేమించే వారికి అనేక వరాలు ఉంటూ ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి, దీవెనలు ఉంటూ ఉన్నాయి. రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం అంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పానుసారము పిలువబడిన వారికి అన్నియు మేలు కొరకే జరుగుటకు సమకూడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము అంటుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే అన్నీ కూడా నీకు మేలు జరుగుటకై దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని ప్రేమించే వాళ్ళు ఎదురుగా కనబడే తోటి మానవుని ప్రేమించాలి. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం అంటుంది, తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సోదరిని ద్వేషించిన ఎడల అటువాడు అపద్ధీకుడగును. ఎందుకనగా కంటికి కనబడే నీ సోదరునే నీవు ప్రేమించలేకపోతే కనబడని దేవుని ఎలాగు ప్రేమిస్తావు? కనుక ప్రేమన సోదరి సోదరులారా, మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళమైతే మన ఇరుగు పొరుగు వాళ్ళను కూడా ప్రేమించాలి. అనగా మనకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు, మనకు నచ్చినటువంటి వాళ్ళు, మనకు ఉపయోగపడే వాళ్ళని కాదు మనం ప్రేమించాల్సింది. వాళ్ళకంటే ఎక్కువగా లూకాసువార్త 6:27 అంటుంది, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించే వారిని కూడా మీరు మేలు చేసి వారిని ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఏమి గొప్ప? మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేసిన ఎడల అందులో విశేషత ఏముంది? కనుక ప్రేమన సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, మనలను ద్వేషించే వారిని, మన మీద కుట్ర పన్నే వారిని కూడా మనం ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చెయ్యాలి. లూకాసువార్త 6:38 మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకును కొలచబడునని చెబుతుంది ఇక దేవుని వాక్యం. ఒక మహాకవి అంటాడు, ప్రేమను ఇచ్చిన ప్రేమ వచ్చును అని. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ప్రేమించి నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. రోమీయులు 13:8 చెప్పబడి ఉంది, ప్రేమించువాడు చట్టమును నెరవేర్చిన వాడు. మోషే ధర్మశాస్త్రమంతా ప్రవక్తల ప్రబోధమంతా ప్రేమలో ఇమిడింది, కనుక మనము ప్రేమ అనే ఆజ్ఞను పాటించిన ఎడల అంతా కూడా నెరవేర్చిన వాళ్ళమవుతాం. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని ప్రేమించే వాళ్ళు మన తోటి పొరుగు వారిని కూడా ప్రేమిస్తాం. దేవుని యొక్క విశేషమైన అద్భుతాలను ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వరాలను మనం పొందేందుకు ఇప్పుడు మనము శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వరాలు రావని మనము ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణులైన మా దేవ, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఈనాటి వాక్యములో మీరు మేము మిమ్మల్ని ప్రేమించాలని మా పూర్ణ హృదయముతో మా పూర్ణ శక్తితో మా పూర్ణ మనస్సుతో మాకున్న సమస్తం మిమ్మల్ని ప్రేమించాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా దేవా. ఎన్నో పర్యాలు మేము మిమ్మల్ని ప్రేమించలేక సగముతోనే ప్రేమిస్తూ మా హృదయాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి మిమ్మల్ని చక్కగా ప్రేమించలేనందుకు మమ్మల్ని క్షమించండి, దీవించండి. మిమ్మల్ని మేము ప్రేమించే వాళ్ళమైతే తోటి మానవుని కూడా మీరు ప్రేమించమంటూ ఉన్నారు. అలనాడు మీరు 2వ పర్యాయము లోకాంత్యమున వచ్చినప్పుడు, ఇదిగో నేను ఆకలిగొని ఇంటిని మీరు నాకు అన్నం పెట్టారు, దప్పికొని ఇంటిని మీరు నాకు దాహం తీర్చారు, రండి నా తన చేత ఆశీర్వదింపబడిన వారలా రండి అని అలాంటి వారికి మీరు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ప్రేక్షకులందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి యొక్క వ్యక్తిగత అవసరాలన్నింటిని కూడా తీర్చి దీవించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొని బ్రతిమాలుచున్నాము స్వామి, ఆమెన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీతోను ఉందురుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమెన్. In what I resolve to do. These words are from a frail and fragile young girl, Saint Bartholomew Capitanio, almost 2 centuries ago. Saint Bartholomew stated that she wanted to help youth in distress, foster the education of young girls, help the sick and the suffering. Education, that is primary, middle and high school, the junior, the degree and the PG college levels. The Sisters of Charity reach out to help the sick, the poor, the blind, the suffering and the downtrodden. The province
therefore, has a number of intervention programs for healthcare. Our Indian Sisters of Charity are birds that wing their way through the world, inspired to spread the message of God, empowered to help the suffering and the sorrowful. As educators of the youth, as agents of social change, as angels of mercy, and as sisters of charity. Amritavani, O Premavani, O Premavani, Amritavani, Amritavani, O Premavani, O Premavani, Ankitamayenu, Nee Nindu Jeevitham. Amritavani, Amritavani, O Premavani, O Premavani, Ankitamayenu, Nee Nindu Jeevitham. Andinchu Prabhu Suvartha Navaratham, Andinchu Prabhu Suvartha Navaratham, Amrutham Nee Seva Ajaramaram, Amrutham Nee Seva Ajaramaram, Amrutavani, Amrutavani, Ankitamayenu, Nee Amrutavani.